హలో, వెల్కమ్ టు రెడ్ పెప్పర్ న్యూస్ టీవీ. జబర్దస్త్లో ట్రెండ్ సెట్టర్ సత్యశ్రీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? ఇప్పుడేం చేస్తోంది జబర్దస్త్ కామెడీ షో? గత 8 ఏళ్లుగా విజయవంతంగా రన్ అవుతోంది. ఇంటిళ్ల పాదికి వినోదాన్ని పంచుతోంది. కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఈ షో ఇప్పుడు మోస్ట్ ఎంటర్టైనింగ్ షోగా నిలిచింది. అంతేకాదు, అనేక మంది కమెడియన్లకి లైఫ్ ఇచ్చింది. ఈ షోలో చాలా వరకు అబ్బాయిలే ఉండేవారు. యాంకర్లు అనసూయ, రష్మి, జడ్జ్ రోషా తప్ప మిగిలిన కమెడియన్లంతా మగవాళ్లే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అమ్మాయిలు జోరు పెరిగింది. అమ్మాయిలు మేల్ కంటెస్టెంట్లకి దీటుగా వస్తున్నారు, రాణిస్తున్నారు. జబర్దస్త్లో అమ్మాయిల ఎంట్రీ సత్యశ్రీతో జరిగింది. చెమ్మచంద్ర టీంతో ఎంట్రీ ఇచ్చిన సత్యశ్రీ ఉన్నన్ని రోజులు అత్యంతం కనువిందు చేసింది, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసింది. అంతకుముందు అమ్మాయిల వేషధారణ కూడా మేల్ కంటెస్టెంట్లే వేసేవారు. కానీ సత్యశ్రీ ఓ రకంగా ఆ ట్రెండ్ని మార్చింది. జబర్దస్త్లో అమ్మాయిలు కూడా రాణించగలరని నిరూపించుకుంది. అందుకు చెమ్మక్చంద్ర చేసిన ఎంకరేజ్మెంట్ కారణమని చెప్పొచ్చు. సత్యశ్రీ జబర్దస్త్లోకి రాకముందు షార్ట్ ఫిల్మ్స్, కొన్ని సినిమాల్లో కూడా నటించింది. కానీ చిన్న పాత్రలు కావడంతో ఎవరూ గుర్తించలేదు, గుర్తింపు రాలేదు. జబర్దస్త్లోకి రావడంతో ఆమె కెరీర్ మారిపోయింది, మరో టర్న్ తీసుకుంది, ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే చెమ్మక్చంద్రకి మధ్యలో కొన్ని సినిమా ఆఫర్లు రావటంతో ఆయన జబర్దస్త్కి బ్రేక్ ఇచ్చారు. దీంతో ఆయనతో పాటు సత్యశ్రీ కూడా వెళ్ళిపోయింది. కానీ ఆమె ఈ కామెడీ షోలో మాత్రం ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె తర్వాత జబర్దస్త్లో చాలామంది మహిళా కామెడియన్లు వచ్చారు. జబర్దస్త్, వర్ష, రోహిణి, పవిత్ర, ఫైమా వంటి వారు ఇప్పుడు సందడి చేస్తున్నారు. జబర్దస్త్ తర్వాత చెమ్మక్చంద్రతో కలిసి అదిరింది షోలో యాక్ట్ చేసింది. మరోవైపు సినిమాల్లో అవకాశాలను అందుకుంది సత్యశ్రీ. ఆమెకి రాజా ది గ్రేట్, సర్దార్ గబ్బర్ సింగ్, సిల్లీ ఫెల్లోస్, రారెండోయ్ వేడుక చూద్దాం వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం సైతం సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది. అయితే జబర్దస్త్లోకి అమ్మాయిలను తీసుకోవడానికి కారణం రియాలిటీ అని, తన స్కిట్లో భార్యాభర్తలు రిలేషన్షిప్స్పై ఉంటాయని, అందులో అమ్మాయిలుంటే రియల్ ఫీల్ ఉంటుందని, అందుకే అమ్మాయిలను తీసుకుంటానని చెప్పారు చెమ్మక్చంద్ర. అలా సత్యశ్రీని కూడా తీసుకొచ్చానని, ఆమెతో నా జోడి బాగా క్లిక్ అయిందని, బాగా ఆదరణ దక్కుతోందని చెప్పారు. జబర్దస్త్లో లేడీస్ని తీసుకోకపోవడానికి కారణం డబుల్ మీనింగ్ డైలాగులను, కొన్ని కొట్టుకునే సన్నివేశాలు కారణంగా వారిని తీసుకోవడం లేదని, కానీ అమ్మాయిలను తీసుకోకూడదని రూల్ ఏం లేదని చెప్పారు.